పరిశుద్ధ గ్రంథములో రెండవ గ్రంథము నిర్గమకాండము. నిర్గమకాండములోని అధ్యాయములు 40 వచనములు 1213. చరిత్రకు సంబంధించిన వచనాలు 1089. నెరవేరని ప్రవచనాలు 129. నెరవేరని ప్రవచనాలు 2. ప్రశ్నలు 58. దేవుని యుద్ధ నుండి ముఖాముఖిగా వచ్చిన వార్తలు 73. ఇందులో ఇవ్వబడిన ఆజ్ఞలు 827. ప్రకటనలు 240. వాగ్దానములు 28. మోషే యొక్క వాగ్దానములు 35. అద్భుతములతో నిండిన అద్భుతములు 42. యోసేపు మరణంతో ఆదికాండం ముగించబడితే 3.5 శతాబ్దముల కాల వ్యవధి తర్వాత ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలు బానిసత్వంలోనికి ఏ విధంగా నెట్టబడ్డారో ఆ బానిసత్వపు ఏడుపు నుంచి ఆ బానిసత్వ మొర నుంచి నిర్గమకాండం ప్రారంభమవుతుంది. క్రీస్తుపూర్వం 1915 యాకోబు యొక్క 11వ కుమారుడిగా యోసేపు జన్మించాడు. 17వ సంవత్సరమున ఐగుప్తుకు అమ్మివేయబడ్డాడు. ఆదికాండం 37:2-28 ప్రకారంగా 110వ సంవత్సరంలో ఐగుప్తునందు యోసేపు మరణించాడు. ఆయన యొక్క శవపేటికలో ఉంచి కానానులో సమాధి చేశారు. యెహోషువ 24:32 ప్రకారంగా ఆదికాండమునకు నిర్గమకాండమునకు మధ్యనున్న మౌనకాలమునకు 3.5 శతాబ్దముల కాల వ్యవధి ఉంది. ఈ కాలఘట్టంలో 70 మందిని కలిగిన ఇజ్రాయేల్ యొక్క చిన్న కుటుంబము గొప్ప అభివృద్ధితో 20 లక్షల మంది గల గొప్ప సమూహముగా వృద్ధి పొందారు. ముద్దుగా పెరిగిన వారు శత్రువులుగాను బాధింపబడు బానిసులుగాను మారిపోయారు. నిర్గమకాండపు సమకాల చరిత్ర ఈ కాలఘట్టమును గురించి మరికొంత సమాచారాన్ని అందిస్తుంది. నిర్గమకాండం యొక్క ఉద్దేశము ఐగుప్తు నుంచి విడిపింపబడిన ఇజ్రాయేలీలను గూర్చి వారు ఒక దేశముగా రూపొందుటను గూర్చి రాయబడుట. నిర్గమకాండం యొక్క రచయిత మోషే. నిర్గమకాండం రాయబడిన కాలము ఆదికాండం యొక్క రమారమి కాలఘట్టమైన క్రీస్తుపూర్వము 1480 నుండి 1410 సంవత్సరము. వ్రాయబడినటువంటి స్థలము ఇజ్రాయేల్ యొక్క అరణ్య ప్రయాణమందు సీనాయి సమతల భూభాగమందు వ్రాయబడి ఉండవచ్చు. ముఖ్య వచనములు నిర్గమకాండము 3:7 ముఖ్యవచనంలో మరొకటి నిర్గమకాండము 3:10. నిర్గమకాండంలోని ముఖ్యమైనటువంటి మనుషులు మోషే, మిర్యాము, ఫరో కుమార్తె, ఇత్రో, అహరోను, యెహోషువ, బెసలేలు, అహోరియాబు. నిర్గమకాండంలోని ముఖ్య స్థలములు ఐగుప్తు, గోషేను, నైలు నది, మిద్యాను ప్రాంతము, ఎర్ర సముద్రము, సీనాయి, సీను అరణ్యము, సీనాయి కొండ. నిర్గమకాండము గ్రంథం యొక్క ప్రత్యేకత పాత నిబంధనలోని అన్ని గ్రంథముల కన్నా అధిక అద్భుతంలో వ్రాయబడిన గ్రంథము ఇదే. 10 ఆజ్ఞలు ఈ గ్రంథం ముందు వ్రాయబడి ఉన్నటువంటి ప్రత్యేక అంశము. నిర్గమకాండం యొక్క గ్రంథ పరిశోధన. మోషే రాసిన 5 కాండముల్లో ఈ గ్రంథము 2వది. ఈ గ్రంథమునకు సెప్టోజెంట్ అనువాదకారకులు నిర్గమకాండమని పేరు పెట్టారు. దేవుడు ఫరో దాస్యములో నుండి ఇజ్రాయేలును విడిపించుటకు తీర్మానించుకున్నాడని దేవుడు మోషేను పేరు పెట్టి పిలిచి కార్యములను బయలుపరిచినప్పుడు తెలుసుకున్నాడు. 3వ అధ్యాయం 1వచనం నుంచి 10వచనాల్లో ఈ విషయాలు మనం గమనించవచ్చు. తరువాత ఇజ్రాయేలీలకును ఐగుప్తీయులకును దేవుని యొక్క మహిమ బయలుపరచబడు స్థితిలో ఐగుప్తులో ఒక క్రమ పద్ధతి ప్రకారము 10 తెగుళ్లను పంపడం ద్వారా ఇజ్రాయేలులకు గొప్ప విడుదల అనుగ్రహించబడింది. 7వ అధ్యాయం 6వచనం నుంచి 11వ అధ్యాయం 10వ వచనం వరకు ఈ విషయాలు మనం గమనించగలుగుతాం. పగటిలో మేఘస్తంభమును రాత్రిలో అగ్నిస్తంభమునై కాపుదలగా ఉండి దారి చూపట వలన మోషే నాయకత్వంలో వారు ఎర్ర సముద్రాన్ని కూడా దాటారు. 13వ అధ్యాయం 7వ వచనం నుంచి 15వ అధ్యాయం 21వ వచనాల్లో ఈ విషయాలు మనం చూస్తాం. సీనాయి చుట్టుపక్కలనున్న అరణ్య ప్రాంతమును చేరిన తరువాత సుమారు 1 సంవత్సరము మించి అక్కడ నివసించారు. అక్కడ దేవుడు తన నిబంధనను వారితో ఏర్పరచుకున్నాడు. ఈ విషయాలను 19వ అధ్యాయం 1వచనం నుంచి 24వ అధ్యాయం 18వ వచనం వరకు దేవుని యొక్క నిబంధనలు మనం చూస్తాం. ఈ విధంగా దేవుని యొక్క బహుశ్రేష్టమైన ప్రత్యక్షతను మోషే ద్వారా ఇజ్రాయేలీలు పొందుకున్నారు. దాస్యము చేత చెదిరిపోయిన ఒక గొప్ప సమూహము మోషే నాయకత్వంలో క్రమబద్ధమైన స్వేచ్ఛ జన సమూహముగా దేవుడు రూపాంతరపరిచిన మరొక ఆశ్చర్యకార్యము. ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలీలకు కలిగిన ఆశ్చర్యమైన విడుదల
రాబో తరముల వారు గుర్తించుటకు ప్రతి సంవత్సరము ఆచరించినట్లు పస్కా పండుగను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ విషయాలు 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూడవచ్చు. దేవుడు తన ప్రజల కొరకు చేసిన విశేష ఆధారమైన ఈ విమోచన కార్యము ఇజ్రాయేలీల పూర్వచరిత్రలోనూ కాయోములలోనూ నెలకొల్పబడి ఉన్నది. దేవునికి ఇజ్రాయేలుకు నిబంధన ద్వారా ఒక సంబంధము ఏర్పరచబడింది. ఆ నిబంధన యొక్క క్రమ పద్ధతిని బట్టి దేవుని పరిశుద్ధ జనముగా ఇజ్రాయేలు అంగీకరించబడినది. దేవుని ఎదుట హృదయపూర్వకమైన తగ్గింపు విధేయత ద్వారా వారు పరిశుద్ధ జాతిగా జీవింపాల్సినటువంటి అవసరము ఏర్పడినది. ఈ ఉద్దేశమును నెరవేర్చుటకు దేవుడు చాలా ఆజ్ఞలు ఇచ్చినప్పటికి వాటిలో 10 ఆజ్ఞలు శ్రేష్టమైనవి మరియు యాజకత్వము ప్రత్యక్షపు గుడారము వారికి మార్గదర్శకులుగా ఉన్నాయి. నిర్గమాకాండాన్ని మనం విభజించినట్లయితే మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 4వ అధ్యాయం 31వ వచనం వరకు విమోచకుడైనటువంటి మోషేను మనం చూస్తాం. 5వ అధ్యాయం మొదటి వచనము నుండి 13వ అధ్యాయం 19వ వచనం వరకు ఫరోతో సంభవించినటువంటి పోరాటాల గురించి మనం చూస్తాం. అదేవిధంగా ఐగుప్తు నుండి సేనాయి పర్వతం వరకు జరిగినటువంటి గొప్ప ప్రయాణమును 13వ అధ్యాయం 20వ వచనం నుంచి 19వ అధ్యాయం 2వ వచనం వరకు మనం చూస్తాం. దేవుడు తన ప్రజలతో ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధన యొక్క విశేషాల గురించి 19వ అధ్యాయం 3వ వచనం నుంచి 24వ అధ్యాయం 8వ వచనం వరకు మనం చూస్తాం. అదేవిధంగా దేవుని యొక్క ఆరాధనకు ప్రత్యక్షపు గుడారము దాని యొక్క ఉపయోగము దానికి ఉన్నటువంటి నిబంధనలు ఆజ్ఞల గురించి 24వ అధ్యాయం 9వ వచనం నుంచి 40వ అధ్యాయం 38వ వచనం వరకు మనం చూస్తాం. నిర్గమాకాండం యొక్క సమకాలీన చరిత్రను విశేషాలను మనం చూద్దాం. క్రీస్తు పూర్వం 1710కి 1570కి మధ్యనున్న 140 సంవత్సరాలు ఐగుప్తును ఇక్కోసు వంశానికి చెందిన అన్యులు పరిపాలించారు. తూర్పు విదేశములైన కానాను సిరియా దేశములకు చెందిన వీరు శరీర బలం కలిగిన వాళ్ళు యుద్ధ వీరులై ఉన్నారు. వీరు అన్యులుగా ఉన్నందువలన ఇతర అన్యులతో మంచి సంబంధం కలిగి జీవించారు. వీరిలో శ్రేష్ఠుడైన అప్పోపి అను రాజు ఈ గుణము వలననే అన్యుడైన యోసేపును ప్రధాన అధిపతిగా చేసి ఐగుప్తులోనే సస్యశ్యామలమైన గోషేను పట్టణము ఇజ్రాయేలులకు నివాసంగా చేశాడు. ఈ హిక్కోస్ ఫరోలు ఆ దేశ ప్రజలైన ఐగుప్తీయులెడల కఠినత్వంగా ఉన్నారు. వీరి పరిపాలన ఆరంభమే రక్తనదితో ప్రారంభించబడింది. దేశ ప్రజలైన ఐగుప్తీయులను కరుణించగా హింసించారు. స్త్రీలను చిన్నబిడ్డలను శ్రమపెట్టి నగరములను దేవాలయములను అగ్నికి ఆహుతి చేశారు. ఈ విధంగా బహుశ్రమ దినములను కొంతకాలం భరించిన ఐగుప్తీయులు దేశీయ కలహం వలన ప్రభుత్వాన్ని వారే చేపట్టారు. ఇలాగూ ఐగుప్తీయులే ఫరోలుగా ఆ దేశ ప్రజలే పట్టాభిషిక్తులుగా ఉన్నారు. ఇక్కోసుల మీద వారికున్న ఆగ్రహం చేత వారికున్న కోపం చేత అమాయకులైన ఇజ్రాయేల్ మీద వారు ఆ కోపాన్ని చూపి వారిని బలిపశువులుగా చేశారు. ఇజ్రాయేల్ యొక్క ప్రజాసంఖ్య మరియు శక్తి సామర్థ్యములు అధికమవుటను బట్టి ఐగుప్తు దేశ ఫరోలు వీరి విషయమై భయాన్ని పొందారు. ఒక అన్యసేనను ఎదుర్కొనిన అనుభవము ఐగుప్తీయులకు గోషేను దేశం కుట్ర పన్నుటకు రహస్యస్థావరమైనది. అది సరిహద్దు ప్రాంతమైనందున అందులో 20 లక్షలకు మించిన అన్యజనులు నివసించుచున్నందున అక్కడ కోట గుమ్మములను కట్టవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అదేవిధంగా అప్పట్లో ఏర్పడినటువంటి భయంకరమైనటువంటి కరువు లాంటి మరొక కరువు ఏర్పడినచో దాని నుండి తప్పించుకున్నందుకు ధాన్యాగారములను ధాన్యపు పట్టణములను కట్టవలనని తీర్మానించుకున్నారు. ఈ పట్టణాలను కట్టడానికి లక్షల కొలది పనివారు అవసరమయ్యారు. ఈ పనిని నెరవేర్చ తీర్మానించినప్పుడు వారి దేశక్షేమమును హరించి పెరుగుచున్న ఇజ్రాయేల్ మీద వారి దృష్టి పడింది. దాంతో ఇజ్రాయేలీలకు కష్టకాలం ప్రారంభమైంది. ఇజ్రాయేలీలందరినీ వారు బానిసలుగా ఆ యొక్క నగరములను కట్టే పనికి పురమాయించారు. యోసేపు పేరును బట్టి భోగభాగ్యములతో జీవించిన పెద్దలైన ఇజ్రాయేలీలు బానిసత్వానికి అనదొరక్కబడ్డారు. కఠినమైన పనులలో పెట్టి పీతోము రామసేస్ అనే పట్టణాలను ఇజ్రాయేలుతో ఐగుప్తులు కట్టించారు. ఇప్పటి వరకు కఠిన పనులు చేయని ఇజ్రాయేలీ పెద్దలకు ఈ ఇటుకల పని ధనధాన్యాదులు నిల్వ చేయ పట్టణములు కట్టు పని భరించలేని భారంగా మారింది. అన్యదేశపు బానిసత్వం బట్టి ఏడ్చి ప్రలాపించిన ఇజ్రాయేల్ యొక్క ప్రార్థన దేవుని చెవులకు చేరింది. ఇజ్రాయేల్ ప్రజల యొక్క బానిసత్వము దైవ సంకల్పంలో ఒక భాగమని ఫరోలకి తెలియదు. కాలక్రమేణ గొప్ప అనుభవముల ద్వారా మాత్రమే ఐగుప్తు ఫరో వారికి విడుదల దయచేశాడు. క్రీస్తు పూర్వం 1446లో విడుదల పొందిన పావురం వలె తమ వాగ్దాన దేశమును చూచి యాత్ర సాగించారు ఇజ్రాయేళ్లు. దీని యొక్క చరిత్రయే నిర్గమకాండము. నిర్గమకాండమును పూర్తిగా చదవండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.